వామ్మో, ఏంటి ఇన్ని ఫైర్ ఇంజిన్స్ వచ్చేసాయి ఒకేసారి? హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ అయితే జనవరి 27 మార్నింగ్ అరౌండ్ 6:30 జరిగింది. నేనైతే టెంపరీ అకామిడేషన్లో ఉన్నా. ఆ రోజు ఏంటంటే నేను పడుకునిందే 3:30 పడుకున్నా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:30 పడుకున్నా. అలా పడుకొని అంటే అప్పుడే కదా పడుకునింది, ఇంకా 3 అవర్స్ ఏమో నిద్ర పోయింది ఆల్మోస్ట్. సడన్గా పడుకుంటే 6:30 అలా ఒక ఇంగ్లీష్ మ్యాన్, ఐ మీన్ అదే ఫైర్ ఫైటర్ వచ్చాడు. వచ్చి సడన్గా, హే మ్యాన్ గెట్ అవుట్ అంటున్నాడు. నాకైతే ఏం అర్థం కాలేదు ఒక సెకండ్, ఎందుకు ఇతను అట్లా అరుస్తున్నాడు అనేసి. సడన్గా మత్తుగా నిద్ర లేచాను. లేచిన వెంటనే ఇంకా చూసి అందరూ బ్యాగులు ఎత్తుకోబోతున్నారు బయటికి, మొత్తం పొగతో ఉంది. ఇంకా వెంటనే నేను టక్కన బ్యాగ్, నా బ్యాగ్ ముందర ఉంటే దాన్ని ఇట్లా గ్రాబ్ చేసుకున్నాను. అంతే బయట ఎట్లా నడుచుకుంటూ వస్తుందని నా లిటర్లీ ఆ రోజు నా సిచ్యువేషన్ అయితే ఎట్లుందంటే సేమ్ ఇలానే నేను అయితే నడుచుకుంటూ వచ్చాను అనమాట. బయట ఫుల్ జనాలు, గందరగోళంగా ఉంది, పోలీసులు అంతా, ఇట్లనే స్లో మోషన్ నడుచుకుంటూ వచ్చాను. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అపార్ట్మెంట్ అంతా తెలుగు వాళ్ళే అనమాట, అంటే మనోళ్ళే. జస్ట్ అలా బయట వచ్చి చూస్తే అందరూ మనోళ్ళు నిల్చుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తం మినిమం ఒక 8 ఫైర్ ఇంజన్స్ వచ్చింటాయి. నిజం చెప్పాలంటే మేము బయట వచ్చి చూసేటప్పటికీ అసలు అక్కడ ఫైర్ అంటుకోంది అనేది కూడా మాకు కనిపించలేదు. ఎందుకంటే అంత ఫాస్ట్గా మన ఫైర్ ఫైటర్స్ అయితే రియాక్ట్ అయ్యి ఆ ఫైర్ను కూడా ఆర్పేశారు. మాకు చూసే ఛాన్స్ కూడా రాలేదు. అసలు ఏం జరిగిందనేసి మన ఫైర్ ఫైటర్స్కి కూడా తెలియదు అనమాట. నార్మల్గా అయితే ఫైర్ అలారమ్స్ ఉంటాయి బిల్డింగ్లో, దానివల్ల రియాక్ట్ అవుతారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఫైర్ ఫైటర్స్ వచ్చిండేది ఎవరో కాల్ చేసి చెప్పారు బయట ఫైర్ అంటుకుందని. అంటే 6:30 అప్పుడు ఎవరో బయట నడుస్తూ వెళ్తూ చూసి చెప్పారనమాట ఫైర్ అనేసి. వాళ్ళు విత్ ఇన్ 5 మినిట్స్లో ఒక 8 ఫైర్ ఇంజన్స్, ఒక 2-3 పోలీస్ వ్యాన్స్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ ఫైర్ అంటుకునింది అయితే ఇటు సైడ్ బిల్డింగ్కి, లెఫ్ట్ సైడ్ అంటుకునింది అనమాట. చూసినట్టయితే చూడండి మొత్తం కాలిపోయింది ఫుల్, అంటే లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ కాలిపోయింది. వాళ్ళు వచ్చి మొత్తం ఆర్పేశారు కరెక్ట్గా. ఇప్పుడు ఎక్కడైతే ఫైర్ అంటుకుందో రైట్ సైడ్కి, ఇప్పుడు లోపల నుంచి వ్యూ చూసామంటే నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్ దాని పక్కనే పడుకొని నిద్రపోతా అన్నాను అనమాట. ఫుల్గా నేను మీకు లోపల నుంచి వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ రైట్ సైడ్ ఎంప్టీ స్పేస్ ఉంది కదా, అక్కడ నేను పడుకోన్నా. ఫైర్ ఫైటర్స్ వచ్చి ఆ బెడ్ అంతా లేపేశారనమాట. కరెక్ట్గా నా రైట్ సైడ్ నేను పడుకుంటే రైట్ సైడ్ గోడకి ఆ ఫైర్ అంతా అంటుకొని ఫుల్ నిద్రలో ఉండే. ఇంకా ఏం చేస్తాం, లేచి అయితే బయట ఎవరో ఫోన్ చేసిన అతను మాత్రం కరెక్ట్ టైంకి ఫోన్ చేశాడు. లేకపోతే ఇక్కడ ఏంటంటే బిల్డింగ్స్ అన్నీ వుడ్తో తయారు చేసి ఉంటారు, సింపుల్గా అన్నీ ఫైర్ అంటుకునేస్తాయి కాబట్టి మినిమంలో వాళ్ళు సేఫ్టీలో ఉంటే ఉంటారనమాట. ఎప్పుడు అంటే వీళ్ళు అన్ని ఫైర్ ఇంజన్స్ ఎందుకు వస్తాయనేసి మీరు కూడా అనుకోవచ్చు. ఏంటంటే వీళ్ళకి దగ్గరలో ఎవరు ఉంటారో తెలియదు కదా, కాబట్టి ఎవరైనా కాల్ చేస్తే అందరు రియాక్ట్ అయిపోతారు అనమాట వెంటనే. ఆల్మోస్ట్ ఈ లైన్ అంతా ఫైర్ ఇంజన్స్, మొత్తం పోలీస్ ట్రక్స్ అన్నీ ఫుల్ నిండిపోయినాయి ఆ రోజు. దగ్గర నుంచి చూస్తే ఇట్లా అయిందనమాట మొత్తం ఫైర్తో. స్టార్టింగ్ అదే 6:30 వెంటనే లేచి వచ్చి చూసిన వాళ్ళు అయితే ఫైర్ చూసారంట, లైక్ ఈ పై వరకు అయితే ఫైర్ వచ్చిందంట. మేము వచ్చి చూసేటప్పటికైతే ఫైర్ రాలేదు. ఇంకోటి ఏంటంటే అంత పొద్దున 6:30 ఏంటంటే వెంటనే మమ్మల్ని వచ్చి బయటికి వెళ్ళండి అని పంపించేశారు. మాకు దొరికింది, మేము వేసుకొని బయట వచ్చేసాం. ఫుల్ చలి అయితే ఉన్నింది ఆ టయానికి. మాకు నా పని అయితే అయిపోయింది అసలు ఆ చలికి, నాకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. మామూలుగా మేము ఎప్పుడైనా బయట వెళ్ళేటప్పుడు అయితే మొత్తం ప్రీ ప్లాన్డ్గా వెళ్తాం కాబట్టి ముందుగానే అంతా స్వెటర్స్ అన్నీ వేసుకొని రెడీ చేసి నీట్గా వెళ్తాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ టైంకి వచ్చి బయట రండి అంటే ఏం వేసుకోకుండా అట్లనే బయట వచ్చేసి ఒక 10 మినిట్స్ ఆల్మోస్ట్ చలిలో నిల్చుకున్నాను అనమాట. నా సిచ్యువేషన్ అయితే అసలు అట్లనే ఉన్నిందనమాట. ఫుల్ చలికి అసలు ఎప్పుడెప్పుడు లోపల పంపించేస్తాడని నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకోసేపు కానీ లోపలికి పంపించకపోయింటే ఏదైనా హోటల్ దొరుకుతుంది, అక్కడ హీటర్స్ ఉంటాయి, లోపల దూరేద్దాం అనుకున్నా. లాస్ట్కి ఫైర్ ఫైటర్స్ అయితే రిపోర్ట్లు ఏమని రాసుకున్నా అంటే ఇంటర్నల్గా బిల్డింగ్లో నుంచి అయితే ఫైర్ రాలేదు, బయట ఎవరో ఎక్స్టర్నల్గా అంటించేసి వెళ్ళిపోయారు అన్నట్టు రాసుకున్నారు. అంటే మొత్తం చెక్ చేశారు ఎలక్ట్రిక్ పరంగా, ఏం ప్రాబ్లం అయితే లేదు. చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్ గురించి మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇంతవరకు చెప్పలేదు, జనవరి 27 జరిగింది. ఎందుకంటే మళ్ళీ చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి అంటే వాళ్ళు టెన్షన్ పడతారు కదా అనేసి నేనైతే చెప్పలేదు. మొత్తానికి నేనైతే సేఫ్గానే ఉన్నాను. ఏంటంటే ఇన్సిడెంట్ నా పక్కనే జరిగింది అది ఒకటే. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికి చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ అయితే వస్తున్నారు ప్రతి ఇయర్, వచ్చిన ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండండి అండ్ అందరూ కలిసి ఉండండి. ఎక్కడికి వెళ్ళినా చాలా ఇన్సిడెంట్స్ అయితే మనం చూస్తున్నాం కదా. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.